జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్లో సుధీర్ నిహారిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంజీవని చలివేంద్రని ప్రారంభించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రానికి నిత్యం వచ్చే ప్రజలకు చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సామాజిక సంస్థలు సైతం చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు ముసుకు నారాయణ రెడ్డి, చుక్క నవీన్, అడవాల్ లక్ష్మణ్, కార్మిక విభాగం అధ్యక్షులు తొలి ప్రేమ శ్రీనివాస్, మథీన్, వంశీ, బాబు, అజార్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ఓం నమ శివాయ నీల త్రిపురాంతకాయ త్రికార్వాయ నమః రైతు బజార్ పోతలేరా మీరు? జరిగా బాబు జగిత్యాల పట్టణం అడిపొడ్డున పాత బస్టాండ్ పరిధిలో సంజీవని చలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేసిన సోదరు ఈరోజు చలివేంద్రాన్ని ప్రారంభించి జగిత్యాల పట్టణ ప్రజలు కావచ్చు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పాదాచారులు, వ్యాపార నిమిత్తం, వివిధ వైద్య నిమిత్తం కావచ్చు వచ్చిన వారి కోసం పాత బస్టాండ్లో సామాన్యుల కోసం బయట నీరు ఖరీదైన నీరు కొనుక్కోలేని వాళ్ళ కోసం ఇక్కడ చల్లని నీరు ఏర్పాటు చేసిన మరి అదేవిధంగా ఇంటి కార్యక్రమాల్లో పెద్దలు అన్న స్థానిక కౌన్సిలర్ నారాయణ రెడ్డి అన్న చైర్మన్ గారు, అదేవిధంగా అడవాల లక్ష్మణ్ గారు, నవీన్ గారు, సీన్ గారు, శేఖర్ గారు, చాలామంది రామచంద్రం అందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నీరు ఏదైనా అవసరం ఉంటే కూడా ఊరుపాట్లే కాకుండా కొన్ని రంజన్లు కూడా పెట్టుకోవాలి. రంజన్లు పెడితే మున్సిపల్ నుంచి మిత్రులు మా కౌన్సిలర్ నారాయణ రెడ్డి అన్న చైర్మన్ గారిని నీళ్లు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది ఎందుకంటే ఎక్కువ అవసరం పడితే ఇవి సరిపోకపోవచ్చు. కాబట్టి ఇటు ప్రభుత్వ పక్షాన, మున్సిపల్ పక్షాన కూడా వేల సేవలు అందించడానికి రెడీ ఉంటాం. ఇక్కడ కూడా ఈ పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండే విధంగా చూడాలని కూడా మరొకసారి నేను చైర్మన్ గారిని, సిబ్బందిని కూడా కోరుతా ఉన్నాం. మరి ఇలాంటి కార్యక్రమం ఇక్కడికి వచ్చిన సందర్భంలో మా పాత్రికేయ మిత్రులు అందరూ కూడా రావడం చాలా సంతోషకరం. ఇలాంటి చలివేంద్రాలు, యువత కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు ఈ 2 నెలల కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. ఇవ్వాలనే తెలిసింది బీటు బజార్లో వ్యవసాయ మార్కెట్ తరఫున మిత్రులు సోదరి మార్కెట్ చైర్పర్సన్ రాధా గారు, రవీందర్ రెడ్డి గారు అక్కడ ఏర్పాటు చేసి చెప్పి ఇప్పుడే చిక్లోపమే గారు చెప్పింది 5 రాజ్యాలు పెట్టిన మున్సిపల్ ఎత్తుంది. అట్లనే జగిత్యాల క్లబ్ తరఫున నారాయణ రెడ్డి అన్న ఒక్కటి కాదు, క్లబ్లో పైసలు బాగా ఉన్నాయి, ఒక 10 ఏర్పాటు చేయాలని కోరుతున్నా. చుట్టుపక్కల ఈడ చంబిగా దగ్గర పాత బస్ స్టాండ్లో 3-4 ఎకరాల అయితే తక్కువ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వారిని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు, పనిచేసేవాళ్ళు. తప్పకుండా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా ఆ చలివేంద్ర కేంద్రాలు కూడా నడపాలి. వాటిలో నీళ్ళ కోసం పూర్తి సహకారం ఉంటుంది. మిషన్ బహిర్త నీళ్లు తెచ్చిపోసే బాధ్యత మున్సిపల్ నుంచి మీరు కూడా సయాన కౌన్సిలర్ కాబట్టి నారాయణ రెడ్డి గారు, చైర్మన్ గారు తీసుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులు మతిన్ గారికి, మజార్ భాయ్కి అందరికి కూడా ధన్యవాదాలు.